నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే 2021. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా? కాలుష్య కాటుకు ప్రతి సంవత్సరం 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని నేషనల్ హెల్త్ పోర్టల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన 10 నగరాల జాబితాలో 9 భారతీయ నగరాలు ఉన్నాయి. గాలి, నీరు, నేల, శబ్దం వంటి పలు కాలుష్యాల గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి పారిశ్రామిక విపత్తులను ఎలా నియంత్రించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేయడానికి ఈ జాతీయ కాలుష్య నియంత్రణ దినంగా గుర్తించబడింది. ప్రతి ఏడాది కాలుష్యంతో ప్రపంచ మానవాళికి జరిగే నష్టాన్ని తెలియజెప్పేందుకే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేను నిర్వహిస్తున్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించడం వెనుకున్న మరో లక్ష్యం ఏంటంటే పౌరులు కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడేలా వారికి అవగాహన కలిగించడమే. 2 సంవత్సరాలుగా ఎల్లా వేళలా ప్రతి ఆదివారం నాడు సురక్ష ఫౌండేషన్ నుంచి ఈ పిల్లలందరూ కూడా ఆదివారం రోజుని సెలవు రోజును కూడా ఎంజాయ్ చేయకుండా సరూనగర్ చెరువులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలని చెత్త చెదారాన్ని అంతా కూడా తొలగిస్తుంది. జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కూడా ఈ కార్యక్రమాన్ని చేసినా కానీ ఎంత తీసినా కానీ మళ్ళీ అంతకు 2 ఎత్తుల చెత్త వేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు అన్నీ చేయాలంటే కష్టం. ప్రభుత్వం మొత్తం కూడా 24 అవర్స్ ఇక్కడ గాలం పెట్టి చెత్త వేయకుండా ఆపలేము. ఇవ్వరం కూడా ప్రజలు గ్రహించాల్సింది ఏంటంటే ఈ చెత్త ఈ చెరువులో వేస్తే ఈ చెరువు మన చెరువు, దానికి నష్టం అంతా కూడా మనందరికి కూడా కలుగుతుంది. కాబట్టి చెత్తని ఇక్కడ చెరువులలో వేయకుండా దయచేసి మీరందరూ కూడా ఆ విధంగా వేయొద్దని చెప్పి చేతులు జోడించి అందరి తరఫుకెళ్ళి మేము ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యన మెడికల్ వేస్టేజ్ కూడా వేస్తుందంట. దాంతో చెరువు యొక్క పరిస్థితి ఒక్కసారి చూడండి ఎంత దుర్గంధపూరితంగా అవుతుందో. కొంతమంది పిల్లల కష్టం కూడా వృధా అయిపోతున్నది. కాబట్టి దయచేసి ప్రజలలో ఒక అవగాహన కలగాలి. మన చెరువును రక్షించుకుందాం, ఇది మన ప్రాంతంలో ఉన్న చెరువు, మన చెరువు అని చెప్పేసి ఒక అవగాహన వస్తే దీన్ని కొంచెము మంచిగా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం ముందుంటుండ్రు, వాళ్ళు క్లీన్ చేస్తుంది. కానీ ఇంత పెద్ద చెరువుని 24 అవర్స్ పహారా కావాలంటే ఏ ఒక్కరు కూడా సాధ్యం కాదు. కాబట్టి జిహెచ్ఎంసీ వల్ల కష్టం, సురక్ష ఫౌండేషన్ వల్ల కష్టం. ఈ కష్టాన్నంతా కూడా గ్రహించి దయచేసి దీన్ని మంచిగా మెయింటైన్ చేసుకోమని చెప్పి ప్రజల్ని కోరుతున్నాను.